ప్రపంచంతో పోటీ పడేలా దేశంలో సాంకేతిక రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు. బ్యాంకింగ్, హెల్త్ కేర్, అడ్మినిస్ట్రేషన్, అణగారిన వర్గాల సాధికారిత, ఉపాధి అవకాశాలు కల్పించడంలో డిజిటల్ విధానం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్కిల్స్ ప్రజల సంక్షేమ పథకాల అమల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. గ్రౌండ్ లెవెల్లో అంటే రూరల్ ఏరియాలు కొనుక్కును మనమేమి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు ఫండింగ్ చేస్తాము, హర్డ్స్ ఎందుకు ఎప్పుడు ఉండరాదు. యూనియన్ గవర్నమెంట్ అథవా ఇన్ మిడిల్ స్టేట్ గవర్నమెంట్స్ అథవా వేరే గవర్నమెంట్ హర్డల్స్ ఉండదు. డైరెక్ట్గా విలేజ్ లెవెల్కు పోవడానికి, విలేజ్ పంచాయతీ డెవలప్ అవ్వడానికి చాలా సహకారం అయితే ఉన్నది. ఆ తర్వాత డిజేబుల్డ్ ఈ మంది ఎవరున్నారో వాళ్ళకు కూడాను చాలా ఆడళితం డెవలప్మెంట్లో డిబిటీ ముఖాంతరంగా సహాయం చేసేదానికి కేంద్రమే డైరెక్ట్గా ఎవరిని నమ్ముతారో లేదన్నదికింత నా ఆడళితంలో ప్రతి ఒక్కరికి నా సహాయం దొరకాలి, కేంద్ర సహాయం దొరకాలి అనే నా అపేక్ష ఏముండదు. అటువంటి డిజిటల్ ట్రాన్జాక్షన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ హెల్త్ కేర్, ఇటువంటి డిజిటల్ డిసిషన్స్ అన్న డిజిటల్ ట్రాన్స్ఫర్ ఏమైతే ఉన్నది, G20 అన్ని దేశాలకు మనము సహకారం ఇవ్వాలా, మార్గదర్శనం కావాలా, అది ఆ దిక్కులో ఇప్పుడు డిస్కషన్ ఎక్కువ నడుస్తూ ఉండదు. ఇది చాలా మంచిదవుతుంది G20 కంట్రీస్కి అనుకుంటున్నాము.